నిరుపేద కుటుంబానికి చెందిన నరసమ్మ అనే మహిళ నిన్న ప్రసవం కోసం కావలి ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చింది. ఆమెను డాక్టర్లు 1000 రూపాయలు ఫీజు కట్టాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో బాధిత మహిళను కావలి ఆర్డీఓ జి శ్రీనివాస్ పరామర్శించారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాల మేరకు బాధితురాలిని శుక్రవారం పరామర్శించారు. అలాగే సంఘటనకు కారణమైన డాక్టర్ను విచారణ చేశారు. బాధితురాలితో మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్కు నివేదిక పంపిస్తామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ అన్నారు. ఇక్కడ డబ్బులు డిమాండ్ చేసి ఆమెను అడ్మిట్ చేసుకోలేదన్నారు. నిన్ననే మనకు మీడియా మిత్రులు కూడా చెప్పడం జరిగింది. నేను ఫోన్ ద్వారా ఆర్ఎంఓ గారికి, కనీసం డాక్టర్ కూడా ఫోన్ ద్వారా వెంటనే దూరంగా ఉండడం వల్ల ఫోన్ ద్వారా మాట్లాడి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ ఆరోపణలపైన జిల్లా కలెక్టర్ గారు ఒకసారి విచారణ చేసి నివేదిక పంపమని నన్ను పంపడం జరిగింది. అందుకే రావడం జరిగింది. ఇక్కడ బాధితురాలని చూడడం జరిగింది. తల్లి ఏలూ నరసమ్మ గారు, గర్భిణీ మహిళ, తర్వాత పుట్టిన శిశువు ఆరోగ్యంగా ఉన్నారు. తర్వాత డాక్టర్ గారిని కూడా విచారించడం జరిగింది. ఈ నివేదికను జిల్లా కలెక్టర్కి పంపుతాము. కలెక్టర్ గారు తగు చర్య తీసుకుంటారు. తప్పకుండా తప్పకుండా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు విచారణ చేయడానికి వచ్చాము. విచారణ చేయడం జరిగింది. ఇద్దరిని కూడా నివేదికను సార్, బాధితురాలు నిన్న చెప్పారు. వాళ్ళు ఇలా నన్ను డబ్బులు అడగటం వాస్తవమే, నన్ను డిమాండ్ చేశారు, డబ్బులు ఇవ్వలేని పక్షాన నన్ను బయటకు పొమ్మన్నారు అని చెప్పి నిన్న మీడియాలో కూడా వచ్చింది. దాని మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? తప్పకుండా ముందు అంటే మనం కలెక్టర్కు నివేదిక పంపుతున్నాం. ఉన్న విషయం అంతా కూడా జరిగినది. కలెక్టర్ గారు జిల్లా సర్వోన్నతాధికారి కాబట్టి ఆయన చర్య తీసుకుంటారు. సార్, గతంలో కూడా ఇలాంటి చర్యలు చాలా జరుగున్నాయి సార్, ఆయన కూడా వస్తూ ఉన్నాయి. అందుకే నేను చెప్తా ఉన్నాను, డాక్టర్స్ కూడా ఇది ప్రభుత్వ వైద్యశాల, ఇక్కడికి వచ్చేదంతా కూడా చాలా నిరుపేదలే వస్తుంది. సరైన పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ పేదలకు సర్వీస్ మోటోతో ఉండాలి తప్ప ఇటువంటి ఆరోపణలకు తావివ్వరాదు. ఇక్కడ ఉండే చీఫ్ డాక్టర్ కానీ డ్యూటీ డాక్టర్స్ కూడా బాధ్యతగా ఇటువంటి ఆరోపణలు మళ్ళీ రాకుండా చూసుకోవాలి. ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇది పూర్తి ప్రభుత్వ వైద్యశాల, ఎవరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే కూడా ఇమీడియట్గా కన్సర్న్డ్ ఎంఆర్ఓ ఉన్నారు, మేమున్నాం ఇక్కడ అందుబాటులో, మీడియా మిత్రులు ఉన్నారు, వీళ్ళందరి దృష్టి తీసుకొచ్చి రావాలి. నిన్న కూడా నా దృష్టి వెంటనే వచ్చింది. దాన్ని వెంటనే ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. నేను ఇది ఇలా అడగడం అనేది దురదృష్టకరము. దీన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. సార్, ఇక్కడికి విద్యార్థులు వచ్చినా కూడా గెజిటెడ్ సంతకం కోసం వాళ్ళు ఏదైనా వచ్చి అధికారులను సంప్రదిస్తే వాళ్ళు కనీసం 200-300 మామూలు ఇవ్వందే వాళ్ళు సంతకం పెట్టట్లేదు. ఇటువంటివన్నీ కూడా చాలా బాధాకరము. ఎవరు కూడా ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. ఇది పూర్తి బాధ్యత కలిగిన ప్రభుత్వ ఆసుపత్రి. ఏదైనా ఉంటే కూడా ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు మీడియా అయితేనేమి, మాకు తహసీల్దార్ ఇక్కడ దగ్గర ఉంటారు, ఎస్హెచ్ఓ ఉంటారు, నేను కూడా ఎలవేళ్ళు అందుబాటులో ఉంటాను. ఒక ఫోన్ కాల్ ద్వారా చెప్పినా కానీ ఎవరైతే ఈ విధమైన డిమాండ్ చేస్తారో వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది.